కానిస్టేబుల్ ఉద్యోగాలకు సర్కారు తీపికపుడైతే అందించనుందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనం గమనించినట్లయితే నోటిఫికేషన్ పడిన దగ్గర నుంచి కూడా కానిస్టేబుల్ అభ్యర్థులు, అదేవిధంగా గమనించినట్లయితే వయో పరిమితి 2 ఏళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర పోలీస్ శాఖలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి వయో పరిమితి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుల్ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు 2 ఏళ్ల పాటు పెంచాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల చాలామంది ఉద్యోగులకు పోటీ పడే అవకాశం లభించనున్నట్లు తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 6511 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మనకు వీటిలో 411 ఎస్ఐ పోస్టులు, 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఎస్ఐ పోస్టుల్లో 315 సివిల్ పోస్టులు పురుషులు మహిళ కేటగిరీలకు సంబంధించి, 96 ఏపీఎస్పీ పురుషులకు సంబంధించి పోస్టులు ఉన్నాయి. 6100 కానిస్టేబుల్ పోస్టుల్లో 3580 సివిల్, 2520 ఏపీఎస్పీ పోస్టులు ఉన్నట్లు సమాచారం. ఎస్ఐ పోస్టులకు 2 విభాగాల్లో సివిల్ ఏపీఎస్సీ అప్లై చేసే వారికి 1 దరఖాస్తు సరిపోనుంది. పోలీస్ ఉద్యోగాల భర్తీ చేయాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు అక్టోబర్లో ప్రభుత్వం జీవో విడుదల కాగా రిక్రూట్మెంట్ బోర్డు నవంబర్లో నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతుంది. వచ్చే ఏడాది 2023 జనవరి 22వ తారీఖున కానిస్టేబుల్ అభ్యర్థులకు పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి 19వ తేదీన సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్వహించుతున్నట్లు తెలియజేస్తున్నారు. ఈ పోస్టులు వచ్చేసి కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో హోంగార్డులకు 15% రిజర్వేషన్, ఏపీఎస్పీ కానిస్టేబుల్లో హోంగార్డులకు 25% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్లో మహిళలకు 33.33% రిజర్వేషన్ సివిల్ విభాగంలో కేటాయించారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ నిర్వహించిన మీదట అర్హులకు మెయిన్ పరీక్ష ఉంటుంది. వీటిలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపికకు అర్హత సాధించినట్లు అభ్యర్థులను 2023 జూన్లో పోలీస్ శిక్షణ పంపుతారని తెలియజేస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మీదట 2024 ఫిబ్రవరి నాటికి పోస్టింగ్ ఇవ్వడం వారికి కుదురుతుంది. ఇంకా ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.